హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ షెఫ్. ఈరోజు మీకు ఈ వీడియోలో నువ్వుల చిక్కీలు ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో చేసి చూపిస్తాను. చిన్న చిన్న టిప్స్తో పాటు చేసుకోండి, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. సాగకుండా గట్టిగా రావాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. అలాగే ఇలా స్నాక్ ఐటెంగా చేసి పెట్టి పిల్లలకి చేసిస్తే ఎంతో బలం కదా. నువ్వులలో ఎన్నో పోషకాలు ఉంటాయి. మరి లేట్ చేయకుండా ఈ నువ్వుల చిక్కీ యొక్క ప్రాసెస్ చూద్దాం. స్టవ్ మీద పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 కప్పులు నువ్వులు పోసుకోండి. వీటిని సిమ్లో పెట్టుకొని నువ్వులు చిటపటలాడేంత వరకు కూడా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించకండి, ఒకేసారి మాడిపోతాయి, వేగవు, టేస్ట్ కూడా బాగుండదు. సో అందుకని సిమ్లో పెట్టుకొని ఇవి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. సో ఇవి వేగిపోయాయి. 1 గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్లో 1 కప్పు బెల్లం వేసుకోండి. ఏ కప్పుతో నువ్వులు వేసుకున్నామో అదే కప్పుతో సన్నగా తురిమిన బెల్లం వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నీళ్ళని పోసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకోండి. నీళ్ళు ఎక్కువగా పోస్తే పాకం రావడానికి టైం ఎక్కువగా పడుతుంది. సో అందుకని కొంచెం నీళ్ళు పోసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకోండి. సో ఈ బెల్లం కరగడానికి మీడియం హీట్లో పెట్టుకుంటే తొందరగా కరిగిపోతుంది. బెల్లం అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే చిక్కీలు చాలా టేస్టీగా ఉంటాయి. నెయ్యి వేసాక ఒకసారి కలుపుకోండి. ఈ పాకంని మధ్యలో చెక్ చేస్తూ ఉండండి, మనకు తెలిసిపోతుంది. పాకం అంతా కూడా బబుల్స్ అన్నీ పోయి విధంగా గట్టి పడుతుంది కదా. సో అప్పుడు 1 బౌల్లో నీళ్ళు తీసుకొని పాకం వేసుకొని చెక్ చేసుకోండి. దీనికి తీగ పాకం కాదండి, చాలా గట్టి పాకం రావాలి. సాగుతూ ఉండకూడదు. సో ఇలా ఉండకూడదు. ఇంకో 2-3 మినిట్స్ వేడి చేసుకోండి. 2-3 మినిట్స్ అయ్యాక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నీళ్ళలో ఈ పాకంని వేసుకొని చెక్ చేసుకోండి. చాలా గట్టి పాకం, ముదురు పాకం రావాలి. అప్పుడే చిక్కీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ప్లేట్కి కొడితే టప్పని సౌండ్ రావాలి. అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు పాకం వచ్చేసింది. ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులో నువ్వులను వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. 1 కప్పు నువ్వులకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. నువ్వులు వేసుకొని మొత్తం అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ ప్రాసెస్ తొందరగా చేయాలి, లేదంటే మొత్తం అంతా గట్టి పడిపోతుంది. సో ముందుగానే చాపింగ్ బోర్డుకి కానీ లేదంటే చపాతి చేసే పీట ఉంటుంది కదా, దానికి నెయ్యిని అప్లై చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు దీంట్లో నువ్వులను వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చాకుతో మొత్తం అంతా కూడా అంతా ఈక్వల్గా ఉండేలాగా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. మీరు చిక్కీ లావుగా కావాలి అనుకుంటే కొంచెం మందంగా వేసుకోండి, లేదా పలుచగా కావాలనుకుంటే కొంచెం ఈ విధంగా అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. చపాతీ కర్రకి నెయ్యిని అప్లై చేసుకొని మొత్తం అంతా కూడా చేసుకుంటే ఈవెన్గా వచ్చేస్తుంది. చపాతీ కర్రకు నెయ్యిని మాత్రం అప్లై చేయడం మర్చిపోకుండా, నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేస్తే అతుక్కోకుండా ఉంటుంది. మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా కూడా చేసుకోవచ్చు. నేను మీడియం సైజులో చేసుకుంటున్నాను. ఈ విధంగా అంతా ఈవెన్గా ఉండేలాగా సైడ్లకు కూడా కరెక్ట్గా వచ్చేలాగా చేయితో అనుకుంటూ చపాతీ కర్రతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా స్మూత్గా, చాలా బాగుంటాయి. చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకొని వేడి మీద ఉన్నప్పుడే చాకుతో ఘాట్లు పెట్టుకోండి. చల్లబడితే గట్టి పడతాయి కదా, సో అప్పుడు రాలేవు. వేడి మీద ఉన్నప్పుడే ఈ విధంగా చాకుతో స్క్వేర్ షేప్లో కానీ ట్రయాంగిల్లో కానీ మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోవచ్చు. ఇలా అన్నిటిని కూడా ఫస్ట్ ఈ విధంగా నిలువ ఘాట్లు పెట్టుకోండి, తర్వాత అడ్డంగా పెట్టుకోండి. సో వేడి మీద ఉన్నప్పుడే కరెక్ట్గా ఉడస్తాయి, లేదంటే అస్సలు రావు, గట్టి పడిపోతాయి కదా, షేప్ అనేది రాదు. ఈ విధంగా అన్నిటి పెట్టుకొని చల్లారనివ్వండి. 2-3 మినిట్స్లో చల్లారిపోతుంది. అప్పుడు తీసుకుంటే కరెక్ట్గా వస్తాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మనం చేసేటప్పుడు పాకం, ముదురు పాకం వచ్చిందనుకోండి, చిక్కీలు కూడా చాలా బాగా వస్తాయి. లేదంటే లేత పాకం వస్తే సాగుతూ ఉంటాయి, పర్ఫెక్ట్గా రావు. సో ఇలా చేసిన వాటిని పిల్లలకి అప్పుడప్పుడు ఇవ్వండి. చాలా బలం కదా, నువ్వులు బెల్లం ఎన్నో పోషకాలు ఉంటాయి. ఫైబర్, ఐరన్ ఎక్కువగా ఉండే ఈ నువ్వుల చిక్కీలను డబ్బాలో వేసుకుని పిల్లలకు అప్పుడప్పుడు ఇస్తే బలంగా తయారవుతాయి. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీరు కూడా ఇంట్లో నువ్వుల చిక్కీలను ఈ టిప్స్ పాటిస్తూ చేసుకొని పిల్లలకు చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మీ షెఫ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయాలి అంటే కిందన ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడు ఆల్ వస్తుంది కదా, సో ఆల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.